हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल केएस और इंग्लिश मेड इजी। दिस चैनल इज फॉर दोस हु वांट टू डेवलप देयर इंग्लिश लैंग्वेज स्किल्स। इफ यू लाइक द वीडियोस, शेयर एंड सब्सक्राइब द चैनल। थैंक यू ऑल, हैप्पी लर्निंग। डायरेक्टर एपी गवर्नमेंट एग्जामिनेशंस वाळ्ळु 2020 एग्जाम पैटर्न रिलीज चेशारु। दिस पैटर्न इज रिलेटेड टू इंग्लिश एग्जामिनेशन। అక్కడ మార్క్స్ డివిజన్ కూడా ఇవ్వడం జరిగింది. టుడే వీ డూ ది అనాలిసిస్ అండ్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్. సో మార్క్స్ డివిజన్ అనేటటువంటిది ఎలా ఉంటుందని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వీ మూవ్ ఆన్ టు ద అకాడమిక్ స్టాండర్డ్స్. అకాడమిక్ స్టాండర్డ్స్ అయితే మనకి ఏం మారలేదు. వీ హ్యావ్ ద సేమ్ అకాడమిక్ స్టాండర్డ్స్ హియర్ ఇన్ సెక్షన్ ఏ. రీడింగ్ కాంప్రహెన్షన్ హ్యావ్ 30 marks, అండ్ ఇన్ ద సెక్షన్ బి వీ హ్యావ్ గ్రామర్ అండ్ వొకాబులరీ. బోత్ ఆర్ కంబైన్, రెండు కంబైన్ చేసి 40 marks ఇచ్చారు. And section C has creative expression as usual, it is for 30 marks. So if you combine all these things, we have 100 marks paper untundi. 50 marks paper 1, 50 marks paper 2 undi, combine chesi 100 marks ichcharu. So that is the change we have to observe here. Manu ippudu section A lo undetuvanti reading comprehension chuddam. Section A 30 marks maximum manaki ikkada chupistundi. ఇందులో మనకి ఇంతకు ముందున్న పేపర్ 1 నుంచి ఏ రీడింగ్ బి రీడింగ్లోంచి మాత్రం రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ 20 marks. అండ్ పేపర్ 2 నుంచి 10 marks వస్తుంది రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఏ రీడింగ్ పేపర్ 1 2 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 3 MCQs 5 × 2 10 marks. ఇక్కడ మార్క్స్ డబుల్ చేశారు, క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. నెక్స్ట్ బి రీడింగ్ పోయట్రీ పేపర్ 1లో 3 క్వశ్చన్స్, మార్క్స్ డబుల్ చేశారు 3 × 2 6 marks. అగైన్ బి రీడింగ్ ప్రోజ్ కాంటెక్స్ట్లో పేపర్ 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి, మార్క్స్ డబుల్ అయ్యాయి 2 × 2 4 marks. సో దిస్ ఈజ్ పేపర్ 1 రిలేటెడ్ రీడింగ్ కాంప్రహెన్షన్ 20 marks. పేపర్ 2 నుంచి అక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఉండేటువంటి రీడింగ్ ఏ డేటా, బేస్డ్ ఆన్ ద డేటా వీ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్స్. దట్ ఈస్ ఒక టేబులర్ డేటా కానీ, పై చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, లైన్ చార్ట్ కానీ, ఇట్లాంటి డేటాను మనం రీడ్ చేసి వీ హ్యావ్ టు కాంప్రహెండ్ అండ్ గివ్ ద ఆన్సర్స్. అవి 5 క్వశ్చన్స్ వస్తాయి 5 × 2. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పేపర్ 1లో ఉండేటువంటి 20 marks వస్తాయి, పేపర్ 2లో ఉండేటువంటి ఫస్ట్ క్వశ్చన్ 10 marks వస్తుంది. సో ఆల్ టుగెదర్ 30 marks. మన ఇప్పుడు వీ మూవ్ ఆన్ టు సెక్షన్ బి. సెక్షన్ బిలో మనకి పేపర్ 1లో గ్రామర్, పేపర్ 2లో వొకాబులరీ, రెండు కంబైన్ చేసి 40 marks అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈక్వల్ వెయిటేజ్ మాత్రం ఇవ్వడం జరగలేదు. గ్రామర్కి కొంచెం వెయిటేజ్ తగ్గించారు. గ్రామర్లో మనకి 20 marks బదులుగా మనకి 16 marks ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వొకాబులరీకి మాత్రం 20 marks బదులుగా 4 marks ఎక్స్ట్రా యాడ్ చేశారు దానికి. 16 + 24, సో 40 marks. నౌ వి సీ ద గ్రామర్, వాట్ అండ్ ఆల్ ది చేంజెస్ వీ గాట్ ఇన్ ద గ్రామర్. గ్రామర్లో చాలా కాన్సెప్ట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామర్ పార్ట్కి మనం వెళ్దాం. సో గ్రామర్ మనకి క్వశ్చన్ నెంబర్ 16 to 23 వరకు ఉన్నాయి, 16 marks క్యారీ చేస్తాయి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16లో మనకి ఇంతకుముందు ఎడిటింగ్ ప్యాసేజ్ ఉండేది తీశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 కంబైనింగ్ ద సెంటెన్సెస్ విత్ రిలేటివ్ క్లాస్ హూ విచ్ దట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 ప్యాసివ్ వాయిస్, ఇది 2 marks ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 కంబైనింగ్ ది సెంటెన్సెస్ యూజింగ్ లింకర్స్, మనకి యూనిట్ 6లో ఉన్నాయి, పేజ్ నెంబర్ 191 and 192. యాజ్ ఎ రిజల్ట్, సో, హవెవర్, డిసైడ్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అవి. నెక్స్ట్ ఇవి 2 marks ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 ఈజ్ రిలేటెడ్ టు సూటబుల్ ప్రిపోజిషన్స్. 2 questions ఉంటాయి, 1 mark ఈచ్, 2 marks వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 ఈజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్ గివెన్, ఇది 2 ఇస్తారు, 2 × 1 2 marks మనకి క్వశ్చన్ నెంబర్ 20. అండ్ క్వశ్చన్ నెంబర్ 21 గివింగ్ ఎన్ అడ్వైజ్. అయితే ఇక్కడ మనకి ఇంతకుముందు అడ్వైజ్ సజెషన్ ఉంది, అడ్వైజ్ ఉంది. సజెషన్స్ మనం ఇట్ ఈస్ టైమ్తో ఇచ్చేవాళ్ళం, అది తీశారు. అడ్వైజ్ ఉంది మనకి, ఇది 2 marks సింగిల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 ఈజ్ రిలేటెడ్ టు చేంజింగ్ ఎ సెంటెన్స్ ఇన్ టు ఏ పొలైట్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఫంక్షనల్ ఇంగ్లీష్ దట్ ఈస్ ఎక్స్ప్రెషన్స్, అది 2 marks ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫైయింగ్ ద అప్రోప్రియట్ ఫంక్షన్ దట్ ఈస్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఓకే,
అది మనకి 2 మార్క్స్కి ఇచ్చారు. దిస్ ఈజ్ అబౌట్ గ్రామర్. ఆల్ టుగెదర్ 16 మార్క్స్ గ్రామర్ ఇచ్చారు. గ్రామర్లో మనం గమనించాల్సింది 4 మార్క్స్ రిడ్యూస్ చేశారు. ఇది గ్రామర్కి సంబంధించింది. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు వొకాబులరీ. నౌ వి సీ ద వొకాబులరీ పార్ట్. వొకాబులరీ పార్ట్ ఇప్పుడు వచ్చిన చేంజ్ ఏంటంటే 20 మార్క్స్కి బదులుగా 4 మార్క్స్ యాడ్ చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24లో సినోనిమ్స్ ఇచ్చారు 4 మార్క్స్కి. క్వశ్చన్ నెంబర్ 25లో యాంటనిమ్స్ ఇచ్చారు, దట్ ఈస్ ఆల్సో ఫర్ 4 మార్క్స్. అండ్ నెక్స్ట్ వై మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 26, దట్ ఈస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్, అది 4 మార్క్స్కి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27, వొవెల్ సౌండ్స్, వొవెల్ క్లస్టర్స్, అది దట్ ఈస్ ఫర్ 2 మార్క్స్కి ఇచ్చారు. మార్క్స్ అన్నీ కూడా డబల్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28, కంప్లీటింగ్ ద స్పెల్లింగ్, దట్ ఈస్ సఫిక్సెస్, అది కూడా 2 మార్క్స్కి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద రాంగ్లీ స్పెల్డ్ స్పెల్లింగ్, దట్ ఈస్ ఫర్ 2 x 1 2 మార్క్స్. అండ్ డిక్షనరీ ఎంట్రీ ఫర్ 2 క్వశ్చన్స్ ఆర్ గివెన్, 2 x 1 2 మార్క్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 31, క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ అండర్ సూటబుల్ హెడ్డింగ్స్, అవి యాజ్ యూజువల్గానే 8 ఉంటాయి, 8 x 1/4 మార్క్, దట్ ఈస్ ఫర్ 2 మార్క్స్. ఇక్కడ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మన ఓన్ సెంటెన్సెస్లు ఇంతకుముందు రాసేవారు, ఇడియమేటిక్ ఎక్స్ప్రెషను, ఫ్రేజల్ వర్బు, బైనామిల్ ఎక్స్ప్రెషన్, ఫారెన్ ఎక్స్ప్రెషన్, అది తీసేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32, ద లాస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, అది యూనిట్ 1, యూనిట్ 4, యూనిట్ 5లో మనకి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. అవి మనం థరోగా ప్రాక్టీస్ చేస్తే స్టూడెంట్స్ ది గెయిన్ గుడ్ మార్క్స్. సో ఐ థింక్ దట్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఏరియా ఫర్ గెటింగ్ మోర్ మార్క్స్ దిస్ టైమ్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ వొకాబ్యులరీ. నౌ మూవ్ ఆన్ టు సెక్షన్ సి, దట్ ఈస్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 33, 34, 35 అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇంతకు ముందు ఉండేటువంటి చాయిసెస్ అయితే ఏవైతే ఉన్నాయో, ఏ చాయిస్, బి చాయిస్, ఏ అండ్ బి, అందులో బి చాయిసెస్ అన్ని కూడా తీశారు, ఏ మాత్రం ఉంచారు. సో క్వశ్చన్ నెంబర్ 32లో కాన్వర్జేషన్ విత్ చాయిస్ ఆఫ్ డైరీ ఎంట్రీ, మార్క్స్ అనేటువంటి డబుల్ చేశారు 10 మార్క్స్. నెక్స్ట్ వన్ ఈస్ లెటర్ రైటింగ్, క్వశ్చన్ నెంబర్ 34, ద లెటర్ రైటింగ్ ఈస్, అండ్ చాయిస్ బయోగ్రాఫికల్ స్కెచ్ ఉంది, దట్ ఈస్ అది పేపర్ 2 నుంచి తీసుకొచ్చారు 10 మార్క్స్. ఈ విధంగా మనకి ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 కంబైన్ చేయడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 35 ఈస్ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ పేపర్ 1లోది, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ ఒక పైరగ్రాఫ్ని, బార్ చార్ట్ని, ఇట్లాంటి డయాగ్రమేటికల్గా ఉండేవాటిని ఒక పారా కింద మార్చడం ఉండేది, ఈ రెండింటిలో ఏదైనా మనం రాసుకోవచ్చు, దట్ ఈస్ ఫర్ 10 మార్క్స్. హియర్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఆల్ ది చాయిసెస్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద బి ఆర్ రిమూవ్డ్. సో దిస్ ఈజ్ సమ్ వాట్ ఎ గుడ్ ఏరియా టు గెట్ గుడ్ మార్క్స్ ఐ థింక్. మనం ఇప్పుడు ఓవరాల్గా చేంజెస్ ఏంటన్నది ఒక వ్యూలో చూద్దాం. అబ్జర్వేషన్స్ ఆర్ ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్స్కి సంబంధించినటువంటిది ఇయర్ మనకి ఇక్కడ ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి పేపర్ 1 నుంచి 20 మార్క్స్ వస్తుంది, పేపర్ 2 నుంచి 10 మార్క్స్ వస్తుంది. పేపర్ 1కి రిలేటెడ్ సి రీడింగ్ వేవ్ ఇవ్వటం లేదు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రీడింగ్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ వి సీ ద గ్రామర్ అండ్ గ్రామర్ వెయిటేజ్. గ్రామర్లో ఏంటి అని తీశారు అసలు. ఇక్కడ గ్రామర్ వెయిటేజ్ 4 మార్క్స్ తగ్గించడం జరిగింది, 20 మార్క్స్ 16కి చేశారు. వొకాబులరీకి 4 మార్క్స్ యాడ్ చేసి 20 x 24 చేశారు. సో ఇక్కడ గ్రామర్లో క్వశ్చన్ నెంబర్ 16 నుంచి ఉంది మనకి. ఇందులో మనకి తీసేసింది ఏంటంటే పార్టిసిపల్స్ తీశారు, ప్రజెంట్ పార్టిసిపల్ తీశారు క్వశ్చన్ నెంబర్ 18 అది, రిపోర్టెడ్ స్పీచ్ క్వశ్చన్ నెంబర్ 20 తీశారు, కంబైనింగ్ సెంటెన్సెస్ యాడ్వెర్బల్ క్లాజెస్ క్వశ్చన్ నెంబర్ 21 ఈజ్ రిమూవ్డ్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, ఇది రిమూవ్ చేశారు. 2 x 2 సో దట్గా కన్వర్ట్ చేయడం, దట్ ఈస్ ఆల్సో రిమూవ్డ్. ఇఫ్ కండిషన్ ఈజ్ రిమూవ్డ్. నెక్స్ట్ ఆర్టికల్స్ ఈజ్ ఆల్సో రిమూవ్డ్. నెక్స్ట్ గివింగ్ సజెషన్స్ యూజింగ్ ఇట్స్ టైమ్, దిస్ ఈజ్ ఆల్సో రిమూవ్డ్, అది క్వశ్చన్ నెంబర్ 29. దీస్ టాపిక్స్ అన్ని రిమూవ్ చేశారు మనకి. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ షుడ్ బి పుట్ మోర్ ఆన్ వొకాబులరీ టు గెయిన్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ థర్డ్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే చాయిసెస్ ఏవైతే ఉన్నాయో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో, ఇంతకుముందు ఏ బి అనే చాయిసెస్ ఉండేవి, బి చాయిసెస్ ఆల్ ఆర్ రిమూవ్డ్, ఓన్లీ ఏ చాయిసెస్ మాత్రం ఉన్నాయి, వాటినే ఏబి కింద చాయిస్ కింద కన్వర్ట్ చేశారు. సో కీపింగ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద వ్యూ,
we can suggest all the students to have a good practice over that. So this is about our analysis of English new pattern, July 2020. Thank you, one and all. Dear teachers, please share this information to the students so that they gain good marks in English examination. If you like the video, please share it and subscribe my channel. Thank you.